దేవుణ్ణి తెలుసుకోవట చాలా 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 అవసరం. ఎందుకంటే మనం ఈ లోకంలో సృష్టింపబడిందే ఆయన నామమును మహిమపరచడానికి. ఆయన నామం కలిగిన వారమందరమైన మనము ఆయన నామ మహిమార్థంగా జీవించటానికే మనం ఈ లోకంలో ఉన్నాం. కనుక ఆయనను తెలుసుకోకపోవడం అనేది సాతాను యొక్క అతిపెద్ద విజయాలు. ఏ వ్యక్తి అయితే, ఏ క్రైస్తవుడైతే దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోకుండా ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో సాతానుడు జయం పొందుకుంటున్నాడు. నీవు నేను దేవుని భక్తులమై ఉండి మన జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ ద్వారా వాక్యాలు వింటున్న మనమందరం కూడా సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారమై దేవుని వాక్యముతో బలము పొంది విజయవంతంగా మనము ముందుకు వెళ్ళాలి. ఆ సాతానుడు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోకుండా అజ్ఞాన స్థితిలో కొందరిని పెట్టడానికి వాడు ఉపయోగించే మరొక సాధనం ఏంటంటే మేకింగ్ అవర్ లైఫ్ బిజీ. ఉదయం లేచిన దగ్గర నుంచి బడికి వెళ్ళేవారు బడికి, కాలేజీకి వెళ్ళేవారు కాలేజీకి, ఉద్యోగాలకు వెళ్ళేవారు ఉద్యోగాలకి. దేవుణ్ణి తెలుసుకోవడానికి టైం సరిపోవట్లేదు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆయనతో పర్సనల్ రిలేషన్ కలిగి ఉండాలి, వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. సాతానుడు ఎంత బిజీగా చేసినా, పెద్ద బిజీ ఆఫీసర్ అయినా నువ్వు నేను మన యొక్క వృత్తిని ప్రక్కన పెట్టి దేవునితో గడపడానికి సహాయం చేయాలి. దేవునితో గడిపి ఆ వాక్యాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచమైనటువంటి ఆర్మర్ ఆఫ్ గాడ్ లో వన్ అండ్ ఓన్లీ అఫెన్సివ్ వెపన్ ఒకటి ఇచ్చాడు. యుద్ధం చేయడానికి, ఎదట వాడిని తరమడానికి ఒకే ఒక ఆయుధం ఇచ్చాడు. ఆ ఆయుధం ఏంటట, మనకు సర్వాంగ కవచం తెలుసు, రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మయం, మరుపు సత్యం అనే తట్టి, ఇవన్నీ కూడా మనల్ని కాపాడుకోవడానికి. కానీ ఎదటి వాణితో దెబ్బలాడడానికి దేవుడు ఇచ్చిన అఫెన్సివ్ వెపన్ ఒకటే, ఏమి ఇచ్చాడంటే వాక్యం అనే ఆత్మ కట్టడం. మరి ముఖ్యంగా సాతానుడితో దెబ్బలాడాలి అంటే దేవుని వాక్యం చాలా అవసరం. మన జీవితంలో రకరకాల శోధనలకు మనం గురి చేసి, సాతానుడు డిప్రెషన్లకు గురి చేసి, దేవుని యొక్క విశ్వాసం నుండి దిగజార్చే పరిస్థితిలో మన వాక్యంతోనే వాడికి సమాధానం చెప్పగలగాలి. మన యేసు ప్రభు జీవితం మనకు తెలుసు, ఆయన 40 రాత్రులు పగలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన శోధించడానికి సాతానుడు ఎంత ప్రయత్నించినా ప్రతి శోధనకి కూడా యేసు ప్రభు వాక్యముతోనే జవాబిచ్చాడు. ఈరోజు నీవు నేను మన డిస్ట్రెస్ లో, మన ఓటమిలో, లేక మన యొక్క బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఎవడో ఓదార్చేవాడు లేనప్పుడు, ఎవడో మన చెయ్యి అందించి పైకి లేపేవాడు లేనప్పుడు, దేవుని వాక్య వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని ధైర్యం పొందుకునే స్థితిలో మనం ఉన్నామా? దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గముతో సాతానుడు మనను శోధిస్తున్న ప్రతి శోధనలతో మనం పోరాడి జయించే స్థితిలో ఉన్నామా? దేవుని వాక్యం చెప్తుంది, యు షుడ్ బి వైజ్ లైక్ సర్పెంట్ అండ్ హంబుల్ లైక్ డవ్. నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపుతున్నా, మీరు ఎలా ఉండాలి అంటే పాము వంటి వివేకముతోనూ, పావురు వంటి నిష్కపటముతోనూ మీరు ఉండాలని చెప్పి మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువే చెప్తున్నాడు. యుక్తి అంటే తెలివిగా ఉండండి, వైజ్ అన్నాడు. వైజ్నెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నేను చాలా సార్లు చెప్తాను, ద డెఫినేషన్ ఆఫ్ వైజ్ అంటే ద అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ విజ్డమ్. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం నిజ జీవితంలో సరైన విధంగా మనం దాన్ని సమయానికి తగ్గట్టుగా ఉపయోగించుటయే తెలివి. ప్రభువు మనలను తెలివిగా జ్ఞానవంతులుగా ఉండమంటే, పాపము విషయంలో అజ్ఞానులుగా ఉండాలి తప్ప, అంటే పాపం విషయంలో మనము తెలియని వారముగా ఉండాలి. అంటే ఇక్కడ అజ్ఞానం అనేటప్పటికి 2 రకాలు ఉన్నది, 1 ఇగ్నోరెన్స్, 2 ఇన్నోసెన్స్. అజ్ఞాన స్థితిలో ఉన్న వారు ఎవరంటే ఇగ్నోరెంట్ పీపుల్ కొంతమంది అయితే, ఇన్నోసెన్స్ పీపుల్ కొంతమంది. మనం ఇన్నోసెన్స్ గా కాదు, ఇగ్నోరెంట్ గా కాదు. ఎలా ఉండాలట, వి షుడ్ బి పవర్ఫుల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యముతో శక్తివంతులుగా ఉండాలి. ఇగ్నోరెంట్ కి, ఇగ్నోరెన్స్ కి, ఇన్నోసెన్స్ కి తేడా ఏంటంటే, చాలా మంది ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానము, ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వము. పాపము విషయంలో మనం అమాయకులుగా ఉండాలా, పాపము విషయంలో అజ్ఞానులుగా ఉండాలా అనేది మనం చూస్తే, ఒకసారి భక్తుడైనటువంటి పౌలు గారు చెప్పిన మాటను మనం చూద్దాం. కొరింథీయుల తెలుగు రాసిన 14వ అధ్యాయం 20వ వచనం, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. మీరు పాపము విషయంలో ఒక చంటి బిడ్డకి పాపము లేకుండా ఏ విధంగా ఉంటుందో, పాపము తన కళ్ళ ముందు వచ్చినా సరే
దానికి శోధింపబడకుండా ఎలా ఉంటారు? ఆ విధంగా పాపం విషయంలో ఉండండి, జ్ఞానం విషయంలో బుద్ధిమంతులై ఉండండి అంటాడు. నేనంటాను, సత్యము తెలిసిన సత్యము తెలిపిన దాన్ని నిరాకరించుట, దాన్ని అంగీకరించుకుని ఉండడం ఇగ్నోరెంట్. సత్యమే తెలియకుండా ఉండే అజ్ఞాన స్థితిలో ఉండడం ఇన్నోసెన్స్. దేవుడు మనలను ఇన్నోసెన్స్ లో ఉంచలేదు, ఇగ్నోరెంట్ గా కూడా ఉంచలేదు. అమాయకులుగా ఉండమనట్లేదు, అజ్ఞానులుగాను ఉండమనట్లేదు. ఏది సత్యమో ఏది పాపమో తెలుసుకోండి. పాపము విషయంలో అసలు దాని జోలికి కూడా వెళ్ళని విధముగా, దాని ముట్టని విధముగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. సాతానుడు మిమ్మల్ని రకరకాలుగా శోధిస్తాడు. మీ అండర్స్టాండింగ్ ని అర్థం చేసుకునే ఆ హృదయాన్ని సాతానుడు ఏం చేస్తాడంటే అంధకారమయం చేస్తాడు అంటాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:18 వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వీళ్ళవరంట ఇగ్నోరెంట్ పీపుల్ అంట. ఇన్నోసెన్స్ కాదు వీళ్ళు, ఇగ్నోరెంట్ అంటే దే నో ఎవ్రీథింగ్, దే హెర్డ్ ఎవ్రీథింగ్. వారికి అన్నీ తెలుసు, అన్నీ విన్నారు, కాకపోతే ఏంటో తెలుసా, వారి హృదయ కాఠిన్యము వలన సత్యాన్ని సత్యముగా అంగీకరించకుండా. అందుకనే దేర్ అండర్స్టాండింగ్ వర్ డార్క్ అండ్ దేర్ అండర్స్టాండింగ్ డార్క్ అండ్ అంటున్నాడు ఇంగ్లీష్ లో. వారి యొక్క అర్థం చేసుకోలేని వాత వేయబడిన మనసులుగా ఉన్న వారిని అంటాడు భక్తుడైన పౌలు రోమిల్కి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. రోమిల్కి రాసిన పత్రిక 1:19 ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచనం. ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నవి కనుక వారు నిరత్తురులై ఉన్నారు. క్లియర్ గా వారికి ఏం చెప్పాలో దేవుడు క్లియర్ గా చెప్పేశాడండి. అంత చెప్పినా సరే వారు తెలుసుకోలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారు అంటే కారణం ఏంటంటే వారు తెలుసుకుని వారి యొక్క అజ్ఞానాన్ని వారు ఒప్పుకోకుండా వారు వాదిస్తున్నారు. బైబిల్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పౌలుగా మారకముందు సౌలు జీవితం, పౌలుగా మారకముందు సౌలు జీవితం ఏ విధంగా ఉంది? ఆయనకి ఏమైనా జ్ఞానం తక్కువ లేదే? చాలా జ్ఞానం ఉంది, ధర్మశాస్త్ర పండితుడు. కానీ దేవుని సత్యాన్ని తెలుసుకోగలిగాడా? తెలుసుకోలేకపోయాడు. పేతురు, యోహాను, తోమా గారు వీళ్ళంతా ఎవరండి? చదువులేని వారు, అమాయకులు. కానీ దేవుని సత్యాన్ని తెలుసుకోగలిగారా? బ్రహ్మాండంగా తెలుసుకోగలిగారు. కారణం ఏంటి? వారి హృదయ కాఠిన్యం. భక్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన హృదయ కాఠిన్యం వలన దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. కానీ దీనులైనటువంటి వారికి దేవుడు ఏం చేశాడంటే దయచూపి వారికి వారి సత్యములను నడిపించాడు. వారి ఎవరైతే గర్విష్ఠులుగా ఉన్నారో, ఎవరైతే గర్వాంధులుగా ఉన్నారో, వారి హృదయాలు చీకటమయమైపోయింది. సౌలుగా ఉన్నప్పుడు పౌలు యొక్క గర్వాన్ని బట్టి సౌలు త్వరగా ప్రభువుని తెలుసుకోలేకపోయాడు. ఎంతో మంది జీవితాల్లో వారి యొక్క ఇగ్నోరెన్స్ వల్ల, వారి యొక్క అజ్ఞానం వల్ల, దేవునికి దూరం అవ్వడం వల్ల వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి ప్రియులారా, నీవు నేను లోక సంబంధమైన జ్ఞానంతో పాటు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకుంటూ ఎప్పటికప్పుడు సాతాను తంత్రాలను కుతంత్రాలను మనం ఎరిగిన వారమై అజ్ఞానులుగా కాక మన తప్పులను చక్కగా ఒప్పుకోగలిగి, మన తప్పులను దేవుని వాక్యంతో చక్కగా సరిచేసుకోగలిగి, పశ్చాత్తాపంతో వారు మనసుతో ఇంకొనో ఆత్మీయంగా దేవునికి బహుప్రీతికరంగా జీవిద్దాం. సాతాను యొక్క ప్రతి ఒక్క బాణాలని కూడా దేవుని వాక్యం అనే ఖడ్గముతో మనము జయించగల వారమై ఉండాలి. దేవుని వాక్యంతో సరిచేయబడిన వారమై ఉండాలి. దేవునితో ప్రార్థనలోను, దేవునితో వాక్య ధ్యానములోను అనుదినము గడుపుతూ ఆత్మ సంబంధమైన జ్ఞానముతో మన ముందుకు వెళదాం. దేవుడు నన్ను, నిన్ను, మనందరినీ కూడా దావీదు వలె ఒకవేళ మనం పాపంలో పడిపోయినా మరలా లేపి పశ్చాత్తాపంతో నిత్య రాజ్యానికి వారసులుగా ఉంటాం. ఆయన పరిశుద్ధాత్మతో మనను
రక్షించి వెలిగించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క తరాలు వచ్చు పరిశుద్ధుడు వైరు మా తండ్రి, దయగలిగిన నా దేవ, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మీ వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యాన్ని తెలిసి కూడా అజ్ఞానంలో సాతానుడు మమ్మల్ని బంధిస్తున్నాడే. సులోమాను వలె అన్నీ తెలిసి కూడా తన జీవితాన్ని సరిచేసుకోలేని బలహీనమైన స్థితిలో మేము ఉంటే ఇప్పుడే మమ్మల్ని బాగుచే. సులోమాను వలె కాక దావీదు వలె సరిచేయబడిన జీవితాలు మాకు దయచేయండి. పరలోక రాజ్యానికి వారసులమయ్యే జీవితాలు దయచేయండి. అజ్ఞానులుగా కాక మోసపరిచే ఆత్మలకు తండ్రి మా విశ్వాసములో మేము తండ్రి వెనకబడకుండా నీ సత్యముతో ప్రతిష్ఠించండి, నీ సత్యముతో ఫలింపచేయండి, నీ సత్యములో జీవింపచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నీ ఆత్మజ్ఞానానికి నీ సర్వసత్యమును మమ్మలను మా జీవితాలను అప్పగించుకొని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.